చెట్టు కింద డాక్టరు ఏంది బిగ్ బాస్ టైటిల్ మీద ఒట్టేసి హౌస్ మేట్స్ అనే మేము జెన్యూన్ గా మనసులో ఏమనిపిస్తే అది అక్కడ పెట్టి గేమ్ ఆడతామని ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్కర్లేదు. ఫోన్ బులాయ రే తుజే అది ఇంత ఎదుగుతున్నారంటే నిజంగా ఏం లేదు. నీ మంచి క్వాలిటీస్ తనే బిగ్ బాస్ విన్నర్ గా అర్హుడు అని మీరు చెప్తున్నారా? మీరు ఏ రకంగా ట్విస్ట్ చేశారు? మీరు ఏ రకంగా ట్విస్ట్ చేయడం ఏమిటి? నా మొహం అక్కడ ఏం లేదంటుంటే మహాప్రభు మీకు ఒక అన్నం ఏదో ఒకటి పెట్టండి అక్కడ. నాని గారు నేను మాట్లాడితే వినరు, ఆలోచిస్తే దండం. విత్ హెవీ హార్ట్ ఒక్క స్టేట్మెంట్ లో ఎంత బ్యాడ్ చేశారు. ఏ మార్క్ అయితే తొలగించుకోవాలని ఈ బిగ్ బాస్ హౌస్ కి సామ్రాట్ వచ్చాడో మీరు దాని మీద మచ్చేస్తారు. లెక్క చేయని తనం అని నీ గురించి ఎవరు చెప్పారు హౌస్ మేట్స్ లో? ఇలాంటి క్వశ్చన్లు కూడా ఉంటాయా? మంచి ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర డోర్ ఓపెన్ చేసే లాగా రెడీ అయిపోయి కూర్చుంటే మేము క్వశ్చన్ అడగాం. గీత గారు నస తగ్గించాలి అన్నది ఎవరు? వెనుక చెడుగా మాట్లాడడం కౌశల్. నేను మాట్లాడాలి నాన్నగారు దీని గురించి. బయట కెమెరా ఇంకా మైక్ వెయిట్ చేస్తుంది, ఎలిమినేట్ చేయమంటే చెప్పండి. ఇప్పుడు రెడ్ కార్డ్ ఇచ్చేసారు అన్న, అంత ఎక్స్ప్రెషన్ వద్దు. దీన్ని అంటారు ఓవర్ యాక్షన్. ఏమిటి నాన్నగారు అన్నారు కదా. I have to talk, Nani Garu. Monday to Friday, talk. Saturday, Sunday, let me talk. Thank you. NASA. ఎందుకని కుంటున్నానంటే ఇప్పుడు మనకి రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే పక్కన నాని గారు నేను ఇప్పుడు సెంటెన్స్ మొదలెట్టాను అంతే. అయినా సరే మీరు రిలాక్స్ గా ఉన్నారు, మీరు అలానే సెటిల్ అవ్వండి, నేను చెప్తా. నాని గారు మీరు వినట్లేదు, ఇది కరెక్టో కాదో నాకు తెలియదు. రెండు సందర్భాలలో ఫస్ట్ అడిగేయాలి. నేను చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్ చూపించాలి కదా. చెప్పండి. సో అలా ఒక అప్పుడు నేను ఏం చేశానో తెలుసా? ఒక రోజు ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఆ రోజు వర్షం పడిన రాత్రి అయోధ్య మాకు చెప్పండి. నిజంగా ఆ రోజు రాత్రే మేము ఆ రోజు అక్కడ కిచెన్ లో క్లీనింగ్ లో భాగంగా